విజయవాడలో వర్షాలు వరదలు ముంచెత్తడంతో ఈ వరద ప్రాంతాల్లో ప్రజలు మాత్రం నిజంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికి కూడా అక్కడ వర్షపు నీరు వరద నీరు నిలిచిపోవడంతో వారి దైనందిన జీవితంలో అయితే నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని అలాగే త్రాగునీటిని వైద్య సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో బుడమేరు పొంగడం వల్లే ఈ విజయవాడ వరద ముంపుకు గురైంది అనేటువంటి వాదనలు తెరమీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బుడమేరు పొంగడానికి కారణమేంటి? అక్కడ కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో అక్రమంగా కబ్జాలు చేసి కొన్ని అక్రమ నిర్మాణాలు నిర్మించారని, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావం తగ్గిన తరువాత ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వరదలు తగ్గిన వెంటనే ఆపరేషన్ బుడమేరు, బుడమేరును ఆక్రమించేసి అడ్డగోలుగా కట్టిన నిర్మాణాలతో ఎంత ప్రమాదమో తాజాగా బయటపడింది. రాష్ట్ర విభజన తరువాత విజయవాడ వేగంగా విస్తరిస్తోంది. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ దోచుకు తినడమే పనిగా ఉండిపోయాయి. ఫలితంగానే బుడమేరు కుచించుకుపోయింది, కబ్జాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ కారణంగానే బుడమేరు ప్రవాహం సాగడం లేదు అంటూ ఇప్పుడు ఒక ఆర్టికల్ అయితే ముందుకు రావడం జరిగింది. ఒకసారి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి. అందుకే ప్రభుత్వం బుడమేరును సంస్కరించాలని నిర్ణయించింది అంటూ ఈ ఆర్టికల్ రావడం జరిగింది. బుడమేరులో కబ్జాల లెక్క తీసి ఎవరెవరు అమ్ముకున్నారు, ఎవరెవరు కొనుగోలు చేశారో మొత్తం కేసులు పెట్టి బుడమేరు పరిధిలో ఉన్న ఇళ్లన్నీ కూల్చివేసే అవకాశం అయితే ఉంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడవచ్చు. సామాన్యులు ఎవరైనా ఆ ఇళ్లను కొనుగోలు చేసి ఉంటే వారికి కబ్జాలు చేసి అమ్మిన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పరిహారం ఇప్పించే యోచన చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడుగులు వేయబోతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం భావించవచ్చు. వైసీపీ నేతలు ముఖ్యంగా వెల్లంపల్లితో పాటుగా నాటి కొంతమంది ప్రజాప్రతినిధులు బుడమేరు మీద పడ్డారని అనేక సార్లు మీడియా కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే కబ్జాలు మా హక్కు అన్నట్లుగా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఈ ఆక్రమణలు అయితే సాగాయి. ఇప్పుడు అదే వైసీపీ నేత వచ్చి బుడమేరు గురించి కథలు చెబుతూ ఉన్నారు. ఆయనకి అవగాహన లేదు కాబట్టి చేసిన కబ్జాలపైన స్పష్టత లేదు, ఆయనకి రావాల్సింది అందాయో కానీ ముందు ముందు అసలు సినిమా చూపించడం ఖాయంగా అయితే కనిపిస్తోంది. బుడమేరును మేసినటువంటి వైసీపీ నేతల జాతకాలు అయితే గుట్టు బయటపడబోతుంది అంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశంగా చేయొచ్చు. వైసీపీ నేతలు అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు ఈ బుడమేరు ప్రాంతంలో భూమి ఆక్రమించి అక్కడ కబ్జా చేసి ఆ కబ్జా చేసినటువంటి భూమిలోనే కొన్ని ఆక్రమ నిర్మాణాలను అయితే చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వరద తీవ్రత తగ్గిన తరువాత ఆపరేషన్ బుడమేరుని స్టార్ట్ చేయబోతుంది. అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అంటూ కూడా ఈ వార్త సారాంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు, వారితో మాట్లాడదాం. విజయవాడని వర్షాలు వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఈ వరదల వల్ల చాలామంది కూడా వరద బాధితులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సహాయక చర్యలు చేపట్టింది. వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని, త్రాగునీటిని, అలాగే వైద్య సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే అసలు ఈ వరదకి కారణమైనటువంటి ఈ బుడమేరుకు సంబంధించి ఆపరేషన్ని స్టార్ట్ చేయబోతుంది అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీరు 3 రోజులుగా వింటున్నారు బుడమేరు వల్లే ఈ వరదలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడటం కోసమే, ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసమే బుడమేరు ఇది ఆ వరదలకి కారణమైంది. అందుకోసం ఇప్పుడు విజయవాడ ప్రజలందరూ కూడా ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే సాక్షిలో నిన్న ఇవాళ మీరు చూసారంటే లోపల పేజీలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయింది అని మళ్ళా అదొకటి వేస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళే కాంట్రడిక్టరీ. సో ఈ బుడమేరు అసలు ఎందుకు ఇలా అయింది, ఎందుకు కుచించుకుపోయింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరి హయాంలో అయింది అంటే క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో ఈ బుడమేరు ఆక్రమణలకు గురైంది. ఆక్రమణలకు గురవడమే కాకుండా ఇష్టారాజ్యంగా అక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఆక్రమణలు అంటే స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేశారు కదా, అంటే అక్రమ నిర్మాణాలు చేశారు. ఈ అక్రమ నిర్మాణాల్లో మనకి వెల్లంపల్లి గారి హస్తం క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఆయనతో పాటుగా ఎంతో మంది వైసీపీ నేతలు కూడా ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మెయిన్ ఈయన పేరు వచ్చింది. ఇదే పెద్ద మనిషి ఇప్పుడు బుడమేరు వాగు ఆక్రమణలకు గురైపోయింది, దీని వల్ల ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, బుడమేరు వల్ల ఇదంతా అని ఆయన పాపం గురువింద గజస్వామి లాగా మాట్లాడుతున్నాడు. అయితే మీరు చూసుకుంటే కనుక అయితే మొత్తం కబ్జాలు ఇప్పుడు బుడమేరులో ఒకటి పూడిక తీయలేదు, రెండు ఇసుక తవ్వేసుకున్నారు. అప్పుడు ఏమవుతుందండి, అది ఇప్పుడు బోల్గా అయిపోతుంది కదా, నేల బోలుగా అయిపోతుంది, ఇసుక తీసేస్తే ఏమవుతుంది? కాబట్టి అక్కడ అసలు ముందు మట్టి కూరుకుపోయింది అక్కడ. అంటే అది మట్టి ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో, దాన్ని ఎప్పుడైతే పూడిక తీయలేదో, నది ప్రవాహం ఎలా వెళ్తుంది? వాగైనా అంతే కదా, వాగులు కూడా పారుతాయి. ఇప్పుడు కాలువలు కావచ్చు, వాగులు కావచ్చు, నిరంతరాయంగా అవి పారుతాయి అలాగా. సో అది అలా కుదరక ఈ నీళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ దీనికిను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధం లేదు. బుడమేరు ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అంటే మనం టోపోగ్రఫీ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందుకోసం ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం ముందు ఇదంతా కూడా సెటిలేట్ అయ్యాక, అంటే మొత్తం ఈ వరద తగ్గి ప్రజలంతా కూడా నార్మల్ ఇదికి వచ్చేసాక ఈ బుడమేరు ఆపరేషన్ బుడమేరు అనేది చేపడతారు. అప్పుడు ఏం చేస్తారు, ఎవరివైతే అక్రమంగా అంటే ఇళ్ళున్నాయో వాటిని కూల్చేస్తారు. అయితే ఇక్కడ ఒక వెసులుబాటు ఏం చెప్పారంటే, సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియక కొనుక్కుంటారు కదా, అంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి వాళ్ళు కొనుక్కుని ఉంటే కనుక అయితే ఆ ఇంటికి సంబంధించి ఆ ఇల్లు కూల్చేసినప్పటికీ ఎవరైతే కట్టించారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇప్పిస్తామని అంటున్నారు. ఇది చాలా మంచి ఆలోచన కదా. అట్లా కబ్జా చేసి ఆ భూమిని ఎవరికైతే మధ్యతరగతి వారికి సామాన్యులకి అమ్మి ఉంటారో, ఆ అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి పరిహారం ఇప్పిస్తారు, నష్టపరిహారం. అలాగే ఇప్పుడు మీరు ఇందాక మనం చెప్పుకునేదే ఇక్కడ వైసీపీ నేతల్లో ముఖ్యంగా వెల్లంపల్లి పేరు వచ్చిందని. అయితే 5 ఏళ్ళు ఇష్టానికి అంటే జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు, కబ్జాలు కావచ్చు లేకపోతే మైనింగ్లు, అక్రమ మైనింగ్లు కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. అలాగే ఇప్పుడు ఈ ఒక్క బుడమేరుతో ఆగిపోయిందా, ఇంకా దీనికి ఇలాగ ఎన్ని ఇంకా బాధన వీళ్ళ బారిన పడ్డాయి, వైసీపీ వాళ్ళ బారిన ఏ ఏర్లు ఇట్లా కబ్జాలకు గురయ్యాయి అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అక్కడ ప్రజలకి న్యాయం జరిగేలాగా చూడాలి. అక్రమ కట్టడాలు ఉంటే ఆలోచించకుండా కూల్చేసేయాలి. తర్వాత ఆ వాగులు కావచ్చు అవన్నీ కూడా నిరంతరాయంగా ప్రవహించేలాగా చూస్తే ప్రజలు ఇబ్బందులకు గురికారు, మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి వరదలు రావడానికి అవకాశం ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.